సరే ఏసీబీ తో కేసులు నమోదు చేయించడం వెనక రాజకీయ కోణంలో చూస్తే ఎందా చెప్పాను తర్వాత మాట్లాడదాం దాని గురించి అని. ఇప్పుడు మీ మీద వస్తున్న ప్రధానమైన ఆరోపణ రాజధాని విషయంలో ప్రజల మైండ్ని లేదంటే అక్కడ ఉన్న వాళ్ళ అమరావతిలో ప్రధానంగా వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ ఏసీబీ కేసు అనేది పెట్టించింది ప్రభుత్వం అనేది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఒక పక్క రైతులు అక్కడ ఉద్యమం చేస్తుండగా ఇప్పుడు ఏసీబీతో కేసులు నమోదు చేయించడం ఏంటి అనేది. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను సార్, రైతులు కాదు ఉద్యమం చేస్తుంది, రాజకీయ పార్టీ నాయకులు రాజకీయ పార్టీ కార్యకర్తల చేత చేయిస్తా ఉన్నారు. రెండో అంశం వచ్చేటప్పటికి మాకు డైవర్ట్ చేయాల్సిన అంశము, ఇంకొక అంశము మా దగ్గర లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గెజెట్ వచ్చింది, మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉన్నాయి ఈరోజు. దాంట్లో ఒక రాజధాని అమరావతి ప్రాంతం. ఇక్కడ వాళ్ళకు సంబంధించిన ఎవరైతే ఈరోజు అక్కడ ఉద్యమం అని చెప్పో లేదంటే ఇంకోటి అని చెప్పో మాట్లాడుతూ ఉన్నారో, వాళ్ళకి ఎందుకు దీనికి సంబంధించి వాళ్ళకి ములికెందుకు అడుగుతాను? రాజధానికి సంబంధించి ఎంక్వైరీలు జరుగుతుంటేనో, రాజధాని భూములకు సంబంధించినటువంటి దాంట్లో ఎంక్వైరీలు జరుగుతుంటేనో, మా రైతులకు వచ్చే నష్టమే ఉంటుంది. ఆ ఎంక్వైరీ అమరావతిని ఏకైక రాజధానిగా అంటే అన్ని రాజధానులు అమరావతిలో ఉంటాయని ప్రకటించేసి తర్వాత మీకు నచ్చిన విచారణలు చేసుకోండి అంటున్నారు. అక్కడ ఉద్యమం చేస్తున్న రైతులు కానీ ప్రతిపక్షాలు కానీ మరి అదెందుకు సిద్ధపడలేదు? ఇప్పుడు విచారణ ఎంక్వైరీ వద్దనట్లేదు, ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అనట్లేదు, అమరావతిని రాజధానిగా ప్రకటించేసి మీకు నచ్చిన విచారణలు చేసుకోండి అంటున్నారు వాళ్ళు. దాని మీద ఎందుకు స్పందించట్లేదు మీ ప్రభుత్వం? అమరావతి కాదు కదా సార్, మన ఒక్కలకే నచ్చినట్టుగా ప్రభుత్వం పాలించాలి, మిగిలిన వాళ్ళందరికీ నచ్చినట్టుగా పాలించకూడదు. 100 మంది ఉంటే 100 మందిలో 99 పరిస్థితి ఒక పక్క నుండి, ఒక్కళ్ళే ఒక పక్క నుంటే ఆ ఒక్కళ్ళ తరపునే ప్రభుత్వం మాట్లాడాలి, ఆ ఒక్కల కోసం ప్రభుత్వం పనిచేయాలి. 99 మందిని గాలి వదిలేయాలి, 99 మంది ఎట్లా పోయినా కూడా మాకేం సంబంధం లేదు, మేము ఒక్కళ్ళమే బాగుంటాం అనేదే ఈరోజు అమరావతి ఉద్యమం. అవునా కాదా? చంద్రబాబు నాయుడు గారు అలా బినామీలతో ఒక పెయిడ్ ఉద్యమం లాగా దాన్ని నడుపుతా, రెండు పత్రికల్లో రెండు టీవీల్లో పేపర్లో ఫోటోలు ఇచ్చి పలక పట్టుకొని 300వ రోజు 290వ రోజు లేదంటే ఒక 10 రోజులు పోతే ఇంకా ఎంత దాన్ని యాడ్ చేసి ఇన్ని రోజులు నేను రాసేస్తే ఇది ఒక పెద్ద ఉద్యమం అయిపోయింది. నేను సూటిగా అడుగుతున్నా, రైతులకు వచ్చిన నష్టం ఏంటి? భూములు ఇచ్చిన రైతులకు వచ్చిన నష్టం ఏంటి? అంతకుముందు చాలా చోట్ల కూడా భూములు ఇచ్చారు, అంతకంటే ఎక్కువ పరిహారం ఈరోజు అమరావతిలో కౌలు రూపంలో 10 సంవత్సరాలు ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మానవతా దృక్పథంతో ఒక రైతువాదిగా రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి 5 సంవత్సరాలు అదనంగా కౌలు పెంచారు, డెవలప్ చేసి ప్లాట్లు ఇస్తా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా బోతల స్వర్గంలో అయితే రాజధాని మేము కట్టలేము, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని చెబుతారు. దాని ప్రకారం ముందు వెంకటరెడ్డి గారు మీరు చెప్తున్న డెవలప్మెంట్ కాదు వాళ్ళు కోరుకుంటున్నారు, మీరు ఇస్తానంటున్న పరిహారం కాదు కదా వాళ్ళు కోరుకుంటున్నది, గత ప్రభుత్వం చెప్పిన డెవలప్మెంట్ అభివృద్ధి కోరుకుంటున్నారు కదా వాళ్ళు. కాశేఖర్ గారు మీరు అడిగిన క్వశ్చన్ నేను చెప్తా, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు కాబట్టి ఆ మోసాన్ని మేము కంటిన్యూ చేస్తూ వెళ్ళమంటారా? ఆయన దీంట్లో బాహుబలి 3, 4 చూపించాడు కాబట్టి మేము అవతారం 4, 5 పాటలో లేదంటే ఇంకేదన్నా సినిమాలో గ్రాఫిక్స్ తీసుకొచ్చి 5 ఏళ్ళు మేము కూడా కాలక్షేపం చేస్తాం, అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజలను మోసం చేయమంటారా? అమరావతి ప్రాంతంలో ఈరోజు అందరిని అక్కడ నివాసాలకు ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా పబ్లిక్ తీసుకుని వచ్చి అమరావతిని ఒక పెద్ద నగరంగా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పెద్ద నగరంగా కాకపోయినా ఒక నగరంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షతో దాన్ని ఒక రాజధానిగా అక్కడ పెడితే మేము అనుకున్నది రాలేదు, చంద్రబాబు నాయుడు గారు చూపించింది మాకు రాలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇడ్లీ పాత్ర వంగినట్టు ఒక ఆకారం చూపించాడు, కుక్కర్ విసిలేసినట్టుగా ఒక ఆకారం చూపించాడు, ఐకాన్ బ్రిడ్జ్ అని చెప్పి వంకర తిరిగేటట్టుగా చూపించాడు. ఇవన్నీ మేమే అలా తీసుకురామంటారు సార్? ఆయన కంటే రాజమౌళి గారు ఉన్నారు గ్రాఫిక్స్ వేయడానికి, మాకెవరు ఉన్నారు? మాకు అట్లాంటి చూపించే వాళ్ళు ఎవరు లేరు కదా, మాకు చూపించే అలవాటు కూడా లేదు కదా. అమరావతిలో రాజధాని ఉంది, అది శాసన రాజధాని. మీరు అన్నట్టుగా గ్రాఫిక్స్ రాజధానిలో చంద్రబాబు నాయుడు చూపించినటువంటి బాహుబలి రాజధాని ఉండదు, అటువంటి ఇక్కడ జరగదు, మేము వాస్తవాలు చెప్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.